సినిమా డైరెక్టర్లకు ఓ ఖతర్నాక్ కథ దొరికినట్టే. ఇక ఓ నాలుగు మంచి కెమెరాలు, ఓ పది మంచి డైలాగులు, కట్టం మీద ఓ రెండు పాటలు కాయగట్టినరా అంటే సినిమా సూపర్ హిట్ ఎప్పో. గప్పట్ల మాంజి అని ఓ సినిమా వచ్చింది కదా, ఊరోళ్ళ కోసం గుట్టం దొవ్వి రోడ్డు ఎత్తారు. బీహార్లో జరిగింది దాన్ని సినిమా తీసినారు. ఈ వార్త తెలిసినాక ఎందరు డైరెక్టర్లు పోటీ పడతారో, మేము సినిమా తీస్తామంటే మేము సినిమా తీస్తామని. పనికి ఆహార పథకంలా చెమటలు తీస్తుండ్రేమో అనుకునేరు. ఊరికి రోడ్డేస్తందుకు పడుతున్న కష్టం ఇది. పిలాన్లు గీసే ఇంజనీర్లు లేరు, సలాలు ఇచ్చే ఆఫీసర్లు లేరు. తోసినట్టు గుట్టలు సాఫ్ చేసుడు, రోడ్డేసుడు. ఆంధ్రాల విశాఖ జిల్లాల 9 ఊర్ల గిరిజనులు కలిసి 9 కిలోమీటర్ల రోడ్డు వేసుకుంటందుకు కష్టపడుతున్నారు. వీళ్ళ ఊర్లు ఇష్టేసినట్టు దూరంలుంటాయట. జ్వరం వచ్చినా రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నా 35 కిలోమీటర్లు పోవాలే. నడిమిట్లా 9 కిలోమీటర్ల రోడ్డు లేదు. గుట్టలు ఎక్కుకుంటా దిక్కుంటా పోవాల్సిందే. ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని పబ్లికే పనులకు దిగిండ్రు. అట్లని జేసీబీలు, బుల్డోజర్లు, మిషిన్లు గిషిన్లు ఏం లేవు. ఇలా పనిముట్లే పెద్ద అతర్లు. ఇంత పెద్ద గుట్ట మీదకెళ్ళి రోడేసుడంటే మాటలా. ఇంకో పని ఏం చేస్తలేరు. 300 మంది నెల రోజులు కష్టపడితే 4 కిలోమీటర్ల రోడ్డు తయారైంది. ఇంకో 5 కిలోమీటర్లు వేసుకోవాలి. ఆడ మగ 9 గంటలు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఇదే పని మీద చేస్తున్నారు. పైసలు ఖర్చు పెట్టి సర్కారు చేయాల్సిన పనిని పబ్లికే చేసుకుంటుంటే లీడర్లకు ఏం అనిపిస్తలేకుండా వచ్చినా అననేరు. హమ్మయ్య, మా గల్లెపేటకే కొన్ని పైసలు మిలుగుతాయని మురుస్తుండొచ్చు.